వీళ్ళందరూ కూడా 14 మంది అమాయకులైనటువంటి ఇళ్ళ గోడలు పగిలిపోయిన వాళ్ళు కోర్టుకు తీసుకువెళ్ళి వాళ్ళ చేత 14 లక్షల రూపాయలను కట్టించి మళ్ళీ ఇంటింటికి 100 రూపాయలు ఇస్తానని గోపాల్ చెప్తున్నావు ఏమీ నాకు అర్థం కాలేదు చాలా దుర్మార్గం ఇమ్మెచ్యూర్నెస్ రాజకీయ అవగాహన లేనివాడు అదేమంటే ప్రేమ అనురాగం ఏంది ప్రేమ అనురాగం ఉద్యమం అంట ఇప్పటం ప్రజలు ఉద్యమం చేశారంటే ఏంది స్వామి నాకు అర్థం కాలేదు ఇళ్ళు వచ్చి గోళ్ళు వచ్చి రోడ్డు మీద కట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు పడగొట్టారు అది పెద్ద ఉద్యమం అదేదో దుర్మార్గం ఈనాడు రాయటం ఈయన చెప్పటం ఇంతకన్నా అపాస్పాలయ్యే కార్యక్రమాలు ఇప్పటంలోనే చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు రంగు బయటపడింది అది కూడా చెప్తాను వారు అడిగిందే చెప్పండి ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ ఏమిటి ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ ఏమిటి ఇప్పటం ప్రజలు చూపించిన తెలుగు తెగువ 14 దొంగ సంతకం పెట్టి 14 లక్షల రూపాయలు కోర్టు కట్టడం తెగువ మోసం కదా సరే అమరావతి రైతులు అసలు అమరావతి రైతులే లేరు బాబు అంటే అమరావతి రైతులు అంటాడు ఈయన అమరావతి రైతులే లేరు చూశారు కదా అమరావతి రైతులు ఐడెంటిటీ కార్డ్స్ అడగానే పారిపోయారు పాదయాత్ర ఆగిపోయింది ఐడెంటిటీ కార్డు అడగానే పాదయాత్ర మటుమాయం రైతులు ఎక్కడ ఉన్నారు రైతులు లేనే లేరు అది అందరికీ తెలిసింది వచ్చు కాకపోతే అంటే బాగోదని అందరూ మీరు ఊరుకుంటున్నారు తప్ప మేము చెబుతున్నాం అంతే ఏంటి మీరు అంటారు ఇప్పుడు నోట్లో ఏలు పెట్టుకుని చూస్తున్నాడు కదా రెండు ఓడిపోయి 151 గెలిచినప్పుడు నోట్లో పెట్టుకున్నాడో ముక్కులో పెట్టుకున్నాడో చెవులో పెట్టుకున్నాడో ఎక్కడ పెట్టుకున్నాడో ఎవరికి తెలుసు అండి నాకు అర్థం కాలేదు నోట్లో పెట్టుకుని ఊని జోకులు వేస్తాడు నేను మాట చెప్తాను మీరేం అనుకోకపోతే సినిమా ఎప్పుడు సీరియస్గా ఉంటే చూడరు అందుకని అప్పుడప్పుడు బ్రహ్మానందం ఈ రోజుల్లో మేము చిన్నప్పుడు రాజబాబు అంతకన్నా ముందు రేలంగి ఇట్లా వస్తుండేవాళ్ళు కాసేపు ఎంటర్టైన్ చేసి సీరియస్నెస్ పోవడానికి అట్లా సీరియస్నెస్లో ఉండకోకుండా అప్పుడప్పుడు జోకులు వేయడానికి వచ్చే పవన్ కళ్యాణ్ తప్ప అతను సినిమాలో హీరో రాజకీయాల్లో పెద్ద జోకర్ ఆయన మాట్లాడే మాటలు చూస్తే నిన్న ఏమన్నాడు పడగొడతా ఏంటి పడగొట్టేది నాకు అర్థం కాల ఏంటి పడగొట్టేది సినిమా షూటింగ్ అయితే ఏమన్నాను పడగొడతా అనేది ఏం లేదు మీరు కాస్త కామెడీ మీ టీవీ ఛానల్స్ అందరికీ కూడా అప్పుడప్పుడు వచ్చి ఆయన మాట్లాడే మాటలు మీరు విని మమ్మల్ని అడిగి ఈ కామెడీ షోలని చేస్తున్నారు మీకు కూడా కాలక్షేపం బాగుంటుంది ఇంకా ఏమి ఇబ్బంది లేదు మీకు కూడా బ్రహ్మాండమైన కాలక్షేపం టీవీ ఛానల్స్కి వార్త లేనప్పుడల్లా పవన్ కళ్యాణ్ పిలిపించుకోండి ఇక్కడ ఉపన్యాసం చెప్తాడు అందరూ ఆయన గురించి కామెంట్ చేస్తారు అది అద్భుతంగా ఉంటుంది అంతే పదే పదే కాదు ఇప్పుడు కూడా అంటున్నా అది జనసేన కాదు రౌడీ సేన బానిస సేన అమ్ముడు పోయే సేన ఒకసారి కాదు 100 సార్లు అంటాం ఇది వాస్తవం విప్లవ సేన అది చెప్పారులే విప్లవ సాహిత్యం చదివిన వాడు పతివోడు విప్లవకారుడు అయిపోతే ఇవి చాలా కొంపలు అంటుకుపోయి అంటే మార్క్సిజం గురించి తెలుసుకున్నవాడు విప్లవం గురించి పాఠాలు నేర్చుకున్నవాడు గద్దర పుస్తకాలు చదివినవాడు వరవరరావు గారి పుస్తకాలు చదివినవాడు వీళ్ళందరూ విప్లవకారులు అయిపోతే ఈ దేశం ఏమైపోయేదో నాకు అర్థం కాల ఆయన పుస్తకాలు బాగా చదువుతాడు విప్లవ సాహిత్యం బాగా చదివాడు అందువల్లనే కొన్నాళ్ళు ఆయన ఎవరు చదువీరా అన్నాడు ఈ చదువీరా ఏమైపోయిందో నాకు అర్థం కాల ఇప్పుడు మోడీ అంటున్నాడు చదువీరా ఎక్కడ మోడీ ఎక్కడ అయ్యా మేధావులారా విప్లవ సాహిత్యం చదివినటువంటి ఓ ఆంధ్ర రాష్ట్ర ప్రజ మేధావులారా ఆలోచన చేయండి ఎక్కడ మోడీ ఎక్కడ చదువీరా ఎక్కడి నుంచి ఎక్కడ దిగావయ్యా పెద్ద మెంటల్ కేసు కాకపోతే ఏంటిది కాసేపు సిపిఐ సిపిఎం నిజమైన దేశభక్తులని ఏదో చెప్పాడు ఆయన మళ్ళానేమో బీఎస్పీ మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఏంటిది చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇప్పుడన్నా నోరు ఎత్తాడా ఎత్తలేదుగా ఇవాళ ఎత్తున్నాడు నోరు